అమర్ చేసిన గొప్ప పనులు తెలిస్తే ఇలా రాళ్ళిసిరడం కాదు పోలిసిరుతారు. అంతటి గొప్ప మనిషిని అనడానికి మీకు నోరొస్తుందేమో, దగ్గర తీసుకోవడానికి మాత్రం నాకు చాలా మనసు వస్తుంది అంటూ ఆర్యన ఏకంగా ఎమోషనల్ అవుతూ అమర్తో కలవడం జరిగింది. అమర్ ఇప్పటికే బిగ్ బాస్ ట్రోఫీని చేతిలో అందుకోకపోయినా అభిమానుల ప్రేమ దొరుకుతుందని ఎంతో ఆస్థ అయితే హౌస్ గేట్స్ నుండి బయటకు వచ్చేసరికి రాళ్ల వర్షం కురిపించి ఆఖరికి చెప్పుల దండలు వేస్తూ వచ్చేశారు. అది విషయం అమర్ తట్టుకోవడం ఒక ఎత్తు అయితే మరోవైపు తన పైన దాడి కూడా జరగడం మరో ఎత్తు. ఆ రెండింటిని ఇంకా కోలుకోలేకపోవడం, ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉన్నప్పటికీ అభిమానుల ప్రేమ దొరుకుతుంది అనుకున్న అమర్కి ఈ విధంగా జరగడంపై అమర్ ఇప్పటికీ కూడా కుప్పకూలిపోతూ ఉండగా అమర్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకరైన ఆర్యన మాత్రం అమర్కి ఎంతో సపోర్ట్ నిలుస్తూ అమర్కి ఎవరున్నా లేకపోయినా నేనున్నా, వాడు చేసే మంచి పనులు సేవా కార్యక్రమాలు తెలిసిన వారు మాత్రమే వాడి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు. బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఒక గేమ్ షో మాత్రమే. గేమ్ని గేమ్లో చూడడం అర్హత లేని వారికి, ఇక వాళ్ళ కోసం పట్టించుకోవడం కూడా చాలా అనవసరం అంటూ ఆర్యన అయితే అమర్కి ఎంతో సపోర్ట్ని అయితే బయటకు వచ్చాక అందిస్తుందని ఈ వీడియో రూపంలో మరోసారి మనకి అర్థం అవ్వాల్సింది.